నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కొడన అపారావు. అపారావు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. అయితే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇటు ఎవరు చూసినా గెలుపు మాదంటే మాదని ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. మీ అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం అధికారంలోకి వస్తుందంటారా, వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందంటారా? నాది తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ఎందుకని? ఎందుకంటే చేసే పనులు బట్టి, అతను చేసే పనుల గురించి. మన ఎమ్మెల్యే ఉంశీమోహన్ గారు బాగా పనులు చేశాడు. అంటే ఈ ఐదేళ్లలో కూడా ఎక్కువగా అవినీతి జరిగింది, పేదలకి న్యాయం జరగలేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం జగన్మోహన్ అధికారం ఇస్తే మళ్ళీ ఆరాశం మొదలైద్దండి, అది మా అభిప్రాయం. అయితే మహిళల విషయానికి వచ్చేసరికి మహిళల ఓటింగ్ శాతం ఎవరికి ఎక్కువగా పడింది అనుకుంటున్నారు ఈసారి? ఓటు శాతం పసుపు కుంకుమ బాగా పనిచేసింది చెప్పి జనం ఆడలు ఎక్కువ పడింది, మహిళ ఎక్కువ వేసారని చెప్పి అనుకుంటున్నారండి టీడీపీకి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వల్లే వాళ్ళు అర్ధరాత్రి లైన్లో నుంచి ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ప్రభుత్వం వ్యతిరేకం అంటే ఏమి లేదండి, కాకపోతే ఏంటంటే ఈ మహిళకి పసుపు కుంకుమ ఒకటి డోకర్ ఒకటి రుణాలు ఒకటి ఇచ్చారు చంద్రబాబు, దానివల్ల ఎక్కువ జరిగింది. మీ అంచనా ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద కూడా 175లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు తెలుగుదేశానికి? 90 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. నమస్తే అండి, మీ పేరండి? వెంకటనాయుడు. వెంకటనాయుడు గారు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయ కూలి. సో అయితే ఎలక్షన్లు అయిపోయినాయి, అటు ఎవరు చూసినా గెలుపు మాదంటే మాదని ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. మీ అంచనా ప్రకారం, మీ అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా లేదా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందంట? చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. ఎందుకని అంటారు? పథకాలు రైతుకు కూడా పర్వాలా, రైతు రుణమాఫీ అని ఈ పథకాల వల్ల ఓటింగ్ పడింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ అబద్ధాలే, ఏ ఈ ఐదేళ్లలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు, అన్నీ గ్రాఫిక్స్ రూపంలో చూపించారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం ఏంది, ఓటింగ్ అయిపోయింది, ఓటింగ్ సార్లు అయిపోయింది, అన్నీ ఈవీఎంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అయితే లేదు, ఛాన్స్ లేదు, సీఎం అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకని అంటారు? ఎందుకంటే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు మీద పథకాల మీద ఆడవాళ్ళు, డ్వాక్రా మహిళలు కానీ, రైతులు కానీ, రైతు రుణమాఫీ కానీ, దీనివల్ల ఈయనకి అవకాశం ఉంది. అయితే మనం మహిళల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గతంలో కన్నా కూడా ఈసారి మహిళల ఓటింగ్ శాతం పెరగడం, అర్ధరాత్రులు కూడా లైన్లో నుంచి వాళ్ళు ఓటు వేయడం చూసాం, ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకత అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? దాని మీద మా అభిప్రాయం ఏంది, ప్రభుత్వానికి వ్యతిరేకత ఏమి ఉండదు. ఓటింగ్ ఇది ఈవీఎంలు మోహరించడం వల్ల ఓటింగ్ రాత్రి 12 గంటల వరకు జరిగింది. ఓటింగ్ శాతం అంటే మహిళలు ఈసారి ఉత్సాహంగా వెళ్ళారు ఓటింగ్ చేస్తారు, ఎందుకు చంద్రబాబు పథకాలు పెట్టి మనం ఓటేద్దాం అని. మీ అంచనా ప్రకారం 175లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 90 సీట్లు వస్తాయి. 90 సీట్లు ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా అంటే చెప్పా, నా ఉద్దేశం ప్రకారం చెప్పా 90 సీట్లు వస్తాయని. అంటే చంద్రబాబు నాయుడు గారు 120-130 వస్తాయని అంటున్నారు? 120-130 రావు, 90 సీట్లు గ్యారంటీ, సీఎం అవుతాడు.